వెల్కమ్ టు శ్రీలత కిచెన్ శ్రీలతా కిచెన్లో ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పులిహోర టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక ఫోర్ కప్స్ వరకు తీసుకోండి దాన్ని ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకొని దానిపైన తొక్కంతా ఒల్చుకొని ఈ విధంగా తురుముకొని ఒక కప్పు వరకు తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఉడికించిన రైస్లోకి రుచికి సరిపడా సాల్ట్ ఒకవేళ మీరు ఉడికించేటప్పుడు వేసుకుంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి అర టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోండి ఆయిల్ పసుపు సాల్ట్ అంతా రైస్కి కలిసేలా పొడి పొడిగా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీడిపప్పును ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు ఎండుమిర్చీలు ముక్కలు చేసి వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చీలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఇప్పుడు మా మామిడికాయ తురుమును యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని అన్నం విరగకుండా నిదానంగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని లేదంటే యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఈ పులిహోరను నేతితో తాలింపు పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అలాగే ఇష్టమైన వాళ్ళు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సలహాలను సూచనలను కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ